ఓం గణానాంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదీదసాదనం గురువే సర్వోకానాం విషజేపవరోగిణాం నిదయేర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మనం ఇప్పుడు కార్తీక మాసంలో తులసి పూజ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కార్తీక మాసంలో సూర్యోదయ సూర్యాస్తమి వేళల్లో తులసి ముందర దీపాన్ని ఉంచడం ఆనవాయితీ. ఈ మాస సమయంలో తులసిలో సాక్షాత్ విష్ణుమూర్తి కొలువై ఉంటాడని నమ్మకం. తులసి మొక్క లేని ఇల్లు తులసిని పూజించిన వారు అరుదు ఉండరు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తులసి గురించి ఎంతో చెప్పుకున్నా అసంపూర్ణమే. తులసికి సంబంధించిన కథలను మన పురాణాల్లో చాలానే కనిపిస్తున్నాయి. రాధాదేవికి చెలికత్తిగా శంఖ చూడననే రాక్షసుని భారీగా రకరకాల సందర్భాల్లో తులసి పేరు వినిపిస్తుంది. వృంద అనే పేరుతో ఆమె జలంధరుడు అనే రాక్షసుని భారీగా కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వృంద క్రమంగా బృంద అయ్యింది. ఆమెను వనమే బృందావనం అయ్యింది. ఒకనొక సందర్భంలో తన పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు తులసి విష్ణుమూర్తిని కఠినమైన పాషణంగా మారమని శాపిస్తుంది. ఆ సమయంలో విష్ణు సాలగ్రామంగా ఏర్పడినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అయితే తులసి పవిత్రను ఎరిగిన విష్ణుమూర్తి మాత్రం ఆమె ఇచ్చిన శాపానికి నొచ్చుకోకుండా తనకు ప్రీతిపాత్రురాలుగా ఉంటుందని, ఆమెను పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని వరాన్ని అందించాడు. శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో కూడా తులసి ఔన్నత్యాన్ని కనిపిస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టి మరే వృక్షంతోనూ చలేనది అన్న అర్థంలో తులసి అన్న పేరు సాధకమైంది. శ్రీహరికి ఇష్టమైనది కాబట్టి తులసి దళాలతో మాలలు చేసి అలంకరిస్తారు. తులసి ఆకులను వేసిన ద్రవ్యాన్ని తీర్థంగా అందిస్తారు. ఇక హైందు ధర్మాచారంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా తులసితో అనుబంధం సాగుతూనే ఉంటుంది. ఆఖరికి మనిషి చనిపోయినప్పుడు కూడా నోట్లో తులసి తీర్థాన్ని పోసి మరణం అనంతరం ఉప సమీపింపజేస్తారు. ఇంతటి పవిత్రమైన తులసి కార్తీక మాసంలోనే ఆవిర్భించిందని నమ్మకం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిని విష్ణుమూర్తిగా భావించి ఆయనకు పూజలు చేస్తారు. తులసికి చీడ పట్టడం చాలా అరుదుగా గమనించవచ్చు. ఎందుకంటే కీటకాలను తరిమేసే గుణం సైతంలో తులసిలో విస్తృతంగా ఉంటుంది. ఓం గణానాంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదీదసాదనం గురువే సర్వలోకానాం విషజేపవరోగిణాం నిదయేర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మన ఇప్పుడు కార్తీక మాసంలో ఏ దీపారాధన ఏమిటి ప్రాముఖ్యత అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కార్తీక మాసంలో 6 నక్షత్రాలు వర్షక్రమంలో ఉంటాయి. ఉదయం నక్షత్రాలు కనబడుతున్నప్పుడే నదీ స్నానం దీపారాధన విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఉదయం దీపారాధనతో ఒక రకమైన ఫలితం ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకమైన ఫలితం ఉంటుంది, సాయంత్రం మరో ఫలితం ఉంటుంది, సంప్రాప్తిస్తుంది. ప్రాతర్లింగ మమాపాతే హరహర సందర్శనే స్వర్గదం మధ్యాహ్నేతు హయమేదేతు తుల్యం ఫలదం సాయంత్రేణ మోక్షదం మనోర స్తమే ప్రదోషమే సమయే పంచరాక్షరం రథనం. ప్రాతకాలంలో శివాలయంలో సందర్శనం చేస్తున్నప్పుడు శివాభిషేకం జపం దీపారాధన వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది. స్వర్గం అంటే అదొక లోకం అనుకోవద్దు. దుఃఖం లేని స్థితి ప్రాతకాలంలో చూస్తే అది ప్రతిరోజు ప్రాతకాలంలో అర్చించబడిన శివుడిని చూస్తే స్వర్గం లభిస్తుంది. మధ్యాహ్నం చూస్తే అశ్వమేధ యాగం ఫలితం చేసినంత ఫలితం దొరుకుతుందని, అదే సాయంత్రం సమయాన అయితే మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. ఓం గణానాంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదీదసాదనం గురువే సర్వలోకానాం విషజేపవరోగిణాం నిదయేర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. కార్తీక మాసం గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కార్తీక మాసంలో ఉసిరి దీపం అంటే ధాత్రీ పూజ. ధాత్రి అంటే ఉసిరికాయ. ఉసిరికాయ లక్ష్మీదేవి యొక్క స్వరూపం, ఆవాసం. ఆమెకు అత్యంత ఇష్టమైంది కార్తీక మాసంలో ఈ ఉసిరికాయ వృక్షం కింద భోజనం చేయడం. ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షంలో మొదట్లో ధాత్రీదేవి దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరికాయ చెట్టు ఉన్న వనంలో భోజనం చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేస్తే వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదట. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించే చోట భూత పిశాచ గ్రహగణాలు దూరంగా ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారం శనివారాల్లో శ్రీ మహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే
అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాదుకాలు సైతం తొలగిపోతాయి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో శివారాధన. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలకు వెళ్ళి పరమేశ్వర దర్శనం చేసుకుంటే సకల సంపదలోకి చేకూరుతాయని నమ్మకం. అభ్యంగర స్నానం చేసి తెల్లని దుస్తులు ధరించి శివపార్వతులకు తెల్లని పూలను సమర్పించి పూజించుకోవాలి. నైవేద్యంగా బూరెలు గారెలు ఫలాలను సమర్పించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున శివస్తోత్రము లింగాష్టోత్రకము వంటి పారాయణాల వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. దీపారాధనకు మట్టి ప్రమిదలను ఉపయోగించాలి. 1008 ఒత్తులు తీసుకోవాలి. నక్షత్రహారతికి ఆవునేదిని దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. నుదుట విభూతి ధరించి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపించాలి. చేయడానికి రుద్రాక్షమాల వాడాలి. పూజ చేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని మన శాస్త్రం చెబుతుంది. ఆలయాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహించడం ద్వారకా కార్యసిద్ధి సంప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి ఉపవాసం అన్నంత ఫలితం లభిస్తుందని చెప్పుకుంటున్నాం. శుభం భూయాత్.